अरे टाइगर लकी फेलोरा నీకు అదృష్టం ఏంటరా తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా ఈ దరిద్రుడు వస్తాడు వచ్చేలోపు తినేయటం బెటర్ టైగర్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు ఎలా వస్తావురా ఏం చేస్తున్నావు ఏం లేదు ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని కొత్తగా పెద్ద చేసేదేంటి ఈ గిన్నెని ఏంటి ఏలేదు 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 సత్యమ్మ గారు బ్రహ్మజాని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు ఎవరికి పెట్టకూడదు కదమ్మా నాకే పంపించారు నేనే తినాలి పులిహార సూపర్ గార్లు అబ్బా ఆ పాయసం పాయసం ఆ నీ దుంప దగ్గ దొంగల్ని పట్టించి అలవాటు నీకుండొచ్చే బేసికల్గా నేను దొంగని కాదే నన్ను పట్టించొద్దే నీకు దండం పెడతా ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా అయ్యో పాయసం తీసుకెళ్ళపోతే దేవగడ చంపేస్తాడు తీసుకెళ్ళాలంటే ఇదిరికిచ్చేటట్టుంది ఏమే నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలుబెట్టి బదులు గోళ్ళు మెళ్ళేస్తారనుకున్నావా అదేం జరగదే కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే నా మాటని పక్కకు రావే అక్కడ చూస్తామేంట్రా ఫ్రిడ్జ్లో వెతుకో గట్టిగా అరవకే నిద్ర లేస్తారు ఊరుకో ఏ దేవా దేవా ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అది అది పాయసం కోసం అని ఇదేం దొంగ బుద్ధి అడుకుంటే ఇచ్చేదానుగా రియో ఏంటి ఇక్కడ అదే అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పు చెప్పలేదన్నమాట చిచి నోరు తెరిస్తే అబద్ధాలు పైగా దొంగతనం ఇంటి కాపలా కాయడానికి వచ్చారా కన్నా లేయడానికి వచ్చారా మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియదు అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను అయినా వచ్చారు సిగ్గులేదు చిచి ముందు బయటికి వెళ్ళండి గెట్ అవుట్ అంకుల్ మీకు ఇష్టమైన పాయసం తెచ్చాను వద్దమ్మా అమ్మ తిట్టిందనా ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి బాధపోతుంది తలుచుకోండి తలుచుకున్నాను బాధపోయింది అయితే తినండి మనం చెప్పినట్టు వినాలి మీరేం చెప్తే చేస్తాను నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు ఫస్ట్ రావాలి అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్ మరి ఇప్పుడు కాంపిటీషన్ కి ఎవరు లేరుగా అదే అన్నే వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు నీతో మాట్లాడటం మానేస్తే అలా అన్నాడు ఒకవేళ అంటే అమ్మో కదా మరి నేను చెప్పినట్టు వినాలి ఓకే ఓకే వింటాను అయితే తినండి దీనికోసం వెయిటింగ్ టైగర్ ఓ టైగర్ ఏంటి గురుగారు ఎందుకలా కేకలే చేస్తున్నారు ఒక్కనే మందేస్తాను సరదాగా నాతో పెగ్గేదా థ్యాంక్ యూ వచ్చిన పెగ్గేయొచ్చుగా అమ్మో నువ్వు ఏం చేయను
ఇదిగో టైగర్ సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయాడు నువ్వు బై బార్న్ మనం అంతే అంతే అయితే సరదా గేమ్ ఆడుతుందా మనం గేమా ఏం గేమ్ ఆడదాం చాలా సరదా గేమ్ అదేంటో ముందు చెప్పు నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ వేయి నేను 4 క్వశ్చన్స్ చేస్తా క్వశ్చన్స్ ఏంటి అడుగు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఎంత ఇదో పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్ప కలిపితే రెండు పదకొండు పదకొండు లాగుతుంటే పదకొండు లాగుతా ఇదో మళ్ళీ మొదలు పెట్టా కొట్ట నువ్వు నా ప్రాఫిట్ చేసావు క్వశ్చన్ నంబర్ 2 అక్కర్లా ఏమా అమ్మా నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు సరే క్వశ్చన్ సొత్తు కొట్టనులే ఇంకో గేమ్ ఆడదాం డాన్స్ చేస్తావా డాన్సా ఏ రాదా రాదా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఇరక్ కొట్టేస్తాను ఏ టైప్ కావాలో కోరుకు అదేంటి మెట్లెక్కేస్తాను ఓ అర్థమైంది 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 అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో అది అయ్యి బాబాయ్ అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు అండి ఫుల్ వేయాలి జస్ట్ వెయిట్ అది పైకి ఏమంటరా అమితాబ్ బచ్చన్ హైట్ కదా అబ్బో మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై టైగర్ ఏమైంది స్లో అయింది స్లో ఐటమ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ యా చిక్ 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 అదేగా కరెక్ట్ కొంచెంలో పడిపోయండి పట్టుకున్నావు థ్యాంక్స్ సూపర్ దా కూర్చో ఎరగ తీసావు చాలా సోఫాలో కూర్చో మల్టీ టాలెంటెడ్ హా నువ్వు ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు వేయటం అయిపోయింది కదా ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా సరే అయినా ఏయ్ నాలో ఉందేంటి నీలో లేనిదేంటి చూసావా చూసావా మడతలాడిపోతున్నావు నాలో ఉందేంటి నీలో లేనిదేంటి చెప్పు మనసు అవును మనసు అది నీకు లేదు ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లల నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది ఎందుకు అమ్మాయిని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు మనసులో ఇంత బాధ పెట్టుకుని మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు అసలే పోలీసు ఉద్యోగం అందరు కళ్ళు నీ మీద ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండరా నువ్వు ఈ డ్రెస్ వేస్తే అందరికంటే మీ ఆవిడే ఎక్కువ భయపడేది నేను నచ్చ చెప్పేవాడిని ఇప్పుడు నాకే భయంగా ఉందిరా ఏంటన్నా మీరు కూడా ఏంటమ్మా డాడీ ఈ రోజు మాన్యువల్ డే నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు కదా మరి రావా బంగారం డాడీ డ్యూటీకి వెళ్ళాలిగా నేను తీసుకెళ్తాను అందరికీ
మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ ఏంటిది? మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్, దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి. ఇతన్ దేవా ఏంటి? ఎస్ సార్, ఇతనే దేవా. మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, సెకండ్ స్టాండర్డ్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, డాన్సింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, మార్కెటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ భరత్, సెవెంత్ స్టాండర్డ్. హలో టైగర్, మన ఇంటికి సెక్యూరిటీగా వచ్చిన వాడు దేవకాడు, ఫ్రాడ్. ఫ్యామిలీ జాగ్రత్త, నేను వస్తున్నాను. డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. గాట్ ఇట్? Yes sir. Go. డాడీ, ఏంట్రా బంగారం? నేను, మమ్మీ, తాతయ్య, నానమ్మ అందరం అనేదరికి వెళ్తున్నాం డాడీ. అమ్మకి ఫోన్ ఇవ్వు. హలో, హలో, కనీసం నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని? నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను, తప్పేం కాదు. సత్యా, నేను చెప్పే చెబుతూనే ఉన్నావురా. కొడుకును చూడకుండా నువ్వు ఉండగలవేమో, మనమును చూడకుండా మేము ఉండలేము. అది కాదురా, ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా? మోక్ష బర్త్డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా? నిన్ను అడిగి అడిగి తను అలసిపోయిందిరా. డై, నువ్వు తీసుకెళ్ళవు, మేము వెళ్తా అంటే అడ్డం పడతావు. డిస్కషన్ ఎందుకు డాడీ? నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. ఆయన రారు, మనల్ని తీసుకెళ్లరు, పదండి వెళ్దాం. సత్యా, నేను చెప్పేది విను. వాడిని నేను చూడాలి. చూడడానికి వాడు బతికుంటే కదా. ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు మిగలరు. స్టాప్, ఆర్ ఐ విల్ షూట్ యు. వెళ్ళిపోండి. నా వేలితో నా కన్నె పట్టుకుని ఎలా చేశావు కదా.